ఉప ఎన్నిక వేళ ప్రత్యేక హోదా ప్రచారాంశం అవుతుందా? గతంలో మోడీ ఇదే ప్రాంతంలో చేసిన ప్రకటన చుట్టూనే పార్టీలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయా? పోలింగ్ తేదీలోపు బీజేపీకి ఎదురయ్యే పెద్ద సవాల్ ఇదేనా? మరి కమలనాథుల రియాక్షన్ ఏంటి? నామినేషన్ల దాఖలు ఘట్టం ముగేయటంతో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో గెలుపెవరిది అన్న ఉత్కంఠ మొదలైంది. వైసీపీ, టీడీపీ, బీజేపీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇక్కడి నుంచి అనేకసార్లు ఎంపీగా ఉన్న చింతామోహన్ మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీలో నిల్చుని తనదైన శైలిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరి ఇక్కడా సత్తా చాటుతామన్న ప్రకటనలతో ముందుకెళ్తున్నారు బీజేపీ నాయకులు. తిరుపతి అభివృద్ధంతా తమదే అన్నది కమలనాథుల మాట. ఏపీకి కాబోయే అధినేత పవన్ కళ్యాణ్ అని జన సైనికులు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక అధికార పార్టీ వైసీపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, తమ దృష్టంతా మెజార్టీపైనే ఉందని స్పష్టం చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కేంద్ర మాజీ మంత్రి పనబాకకు మళ్లీ టికెట్ ఇచ్చి బరిలో దింపింది టీడీపీ. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. స్వల్ప వ్యవధిలో ప్రజల అటెన్షన్ తీసుకొచ్చే పనిలో ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమం అనే మాటల చుట్టూ తిరిగిన పార్టీల ప్రచారం మెల్లగా ప్రత్యేక హోదా దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో లెఫ్ట్ పార్టీలు హోదా అంశాన్ని ప్రస్తావించి మొదటి బ్యాటింగ్ మొదలు పెట్టాయి. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బీజేపీ నేతలు ఈరోజు ధైర్యంగా సవాల్ విసురుతూ ఉన్నారు. చివరికి తిరుపతి బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి రత్నప్రభ గారు ఇవాళ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి నామినేషన్ రోజు చెప్తా ఉన్నారు. అదే నిజమైతే ఆమె ఎన్నిక కూడా నామినేషన్తోనే ముగుస్తుంది. పోలింగ్ వరకు ఆగనక్కర్లేదు. ప్రజలు ఎవ్వరు కూడా వారి ముఖం చూడరు. బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి డిపాజిట్ కూడా రాకుండా ఈ ఎన్నికల్లో ఓడిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. 2014 ఎన్నికల్లో తిరుపతి సభలో ప్రత్యేక హోదా అంశాన్ని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఇప్పుడు అదే తిరుపతిలో ఉప ఎన్నిక కావడంతో ఈ అంశాన్ని ఇతర పక్షాలు స్పీడ్గా క్యాచ్ చేస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని వదిలిపెట్టలేదని వైసీపీ నేతలు కూడా శృతి కలిపారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని తర్వాత ప్రత్యేక హోదా అంటూ గళమెత్తిన టీడీపీ ఈ విషయాన్ని ఏ విధంగా ప్రచారంలోకి తీసుకొస్తుంది అన్నదే ప్రశ్న. ప్రత్యేక హోదా సీరియస్ టాపిక్ అయితే బరిలో ఉన్న రాజకీయ పార్టీలు విడిచిపెట్టే అవకాశం లేదు. అలాంటి సందర్భం వస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి కమలనాథులకు రావచ్చు. అయితే ప్రత్యేక హోదాపై కొత్తగా చెప్పేదేమీ లేదని అంటున్నారు జీవీఎల్. చెప్పేది కొత్తగా వాడు ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజలు ఎప్పుడో ఈ విషయాలపై వారికి క్లారిటీ ఉంది. తిరుపతిలో ఏమీ చేయలేదు అన్నదానికి వారిపై మచ్చబడుతుందని భయపడుతూ వారు చేసేటువంటి విషయం తప్పితే దానిపైన ప్రత్యేకంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్తుతానికి లెఫ్ట్ పార్టీలు తప్ప ఇంకెవరూ హోదా గురించి పెద్దగా ప్రశ్నలు వేయటం లేదు. చివరకు వైసీపీ, టీడీపీలు సైతం ప్రధాని మోడీ పేరును ప్రస్తావించటం లేదు. ఇది కొంతవరకు బీజేపీకి ఓరటనిచ్చే విషయం. కాకపోతే 15 వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. అప్పటిలోగా రాజకీయం ఏ విధంగా రంగులు మారుతుందో అంచనా వేయలేం. ఎప్పుడు ఏ టాపిక్ ప్రచారాంశంగా మారుతుందో చెప్పలేం. మరి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదంటాయో, ఎన్నికల గోదాలో తమ హోదాను కాపాడుకునేందుకు పార్టీలు ప్రాధాన్యమిస్తాయో చూడాలి.